నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఓవైపు Y0 175 అని వైసీపీ అధినేత జగన్ గొప్పగా చెబుతుంటే, కింది స్థాయి నేతలు కార్యకర్తలు మాత్రం ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కుప్పం మండలం వేపురు మిట్టపల్లిలో వైసీపీ నేతలు, ముఖ్యనిచరులు టీడీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని కంచర్ల శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. వేపూరు మిట్టపల్లి పంచాయతీ ఆవులనత్తం గ్రామానికి సంబంధించిన సీకాంగ్రెస్ సంబంధించినటువంటి 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దాంతో ముఖ్యంగా చెన్నకేశవులు గారి ఆధ్వర్యంలో వార్డు మెంబర్, వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్, వారు వారితో సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఇతర మిత్రులందరూ కూడా చేరడం జరిగింది. పూర్వం తెలుగుదేశం పార్టీలో ఉండి ఏదో అవాస్తవాలు నమ్మి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న దారుణమైన పరిస్థితులు, వార్డులో ప్రజలకి ఏమీ చేయలేకపోవడం, ఎటువంటి నిధుల సహాయ సహకారాలు కానీ అన్ని రకాలుగా జరిగిన ఇబ్బందుల్ని దృష్ట్యా ఈరోజు చెన్నకేశవులు గారు ఆయనతో పాటు 25 కుటుంబాలను తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇంకా చాలా పంచాయతీల్లో కూడా చాలామంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, నారా చంద్రబాబు నాయుడు గారికి 100,000 ఓట్ల మెజార్టీ తెచ్చేదానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నారు. 100% ఇది రోజు రోజుకి పెరుగుతుంది. 20 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసం మోసం చేసింది ఏమీ లేకుండా, మాకు ఎందుకు చేయలేదు, మేము ఎందుకు ఓటు వేయలేదా అని అడిగితే, మీరేమి వేసిన ఓట్లు వేసినారని ఏమన్నా గ్యారెంటీ ఉందా అనేసి వాళ్ళు తిరగబడటంతో, మేము చేసేది ఏమి లేకుండా మా బాధలు ఎవరు చెప్పుకోవాలని మాకు అర్థం కానప్పుడు, మాకు సహోదరులైన అన్నన్న గారు, డాక్టర్ వెంకటేశ్వర గారు, మా మాజీ సర్పంచ్ అలాగన్న గారు, మా ఎక్స్ ఎంపీటీసీ లీలా వెంకటేష్ గారు, పార్టీ క్యాడ్ మంజునాథ్ గారు, చల్పతన్ గారు, కలయాన్ గారు అందరూ వచ్చి మీకు మేమున్నాం, అందరూ రండి, మాకు ఓట్ చేయండి, ఈసారి ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారిని 100,000 ఓట్ల మెజార్టీ మనం గెలిపించుకుంటే మీకు మన ఊరికి ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేస్తాము అని గట్టి నమ్మకంతో మాట ఇవ్వడంతో, వారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మా సొంత నిర్ణయంతో అభిమానంతో వచ్చి చేరడం జరిగింది.